ఈ మధ్య సినిమాల్లో కొత్త తరం హవా నడుస్తూ ఉంది. ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త దర్శకులు, యాక్టర్లు, యాక్ట్రెస్లు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూ ఉన్నారు. మిస్ మ్యాచ్ కూడా అదే కోవలో కనబడతా ఉంది నాకు. ఈ సినిమా నేను విన్నది, ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక నడిచినటువంటి ఒక ప్రేమ కథ. ఈ సినిమాలో ఒక యువకుడు తన యొక్క ప్రేమికురాలి విజయం కోసం ఆయన పడ్డటువంటి ఒక తపనను చూపించేస్తున్నటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం. అంటే ఈ సినిమా ద్వారా ఒకటి మాత్రం మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా నేను అర్థం చేసుకున్నాను. ఈ సినిమాలో మనిషి అంటే ప్రేమ అనేటువంటిది, ప్రేమించడం అనేటువంటిది మనుషుల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. మనిషిలో ఆ ప్రేమ అనేటువంటిది తనను విజయపథం వైపు నడిపించాలి. ప్రేమ అనేటువంటిది మరి అలా ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉండాలి తప్ప అది ఇంకొక వికృత రూపం తీసుకోకూడదు. అంటే ఈ సినిమా ఒక మంచి సందేశం ఏమిచ్చారంటే, తాను ప్రేమించినటువంటి అమ్మాయిని విజయపథంలో నడిపించడం కోసం ఉదయ్ కుమార్ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్గా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ విజయాన్ని సాధించినటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రం. ఆఫ్ కోర్స్ ఉదయ్ కుమార్ బట్ నిజ జీవితంలో కూడా 15 సంవత్సరాల వయసులోనే ఆయన మరి ఆ మెమొరీ నంబర్స్ చెప్పే దాంట్లో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో మరి ఎక్కినటువంటి ఉదయ్ కుమార్. ఈ సినిమాలో కూడా ఆయన నిజ జీవితంలో ఎలాగ బాగా గిన్నీస్ బుక్లో ఎక్కగలిగాడో సినిమాలో కూడా ఒక ఇంటెలిజెంట్ ఒక ఐఐటి స్టూడెంట్గా ఆయన యాక్ట్ చేసినాడు. బహుశా తప్పకుండా ఉదయ్ కుమార్ మరి రెండవ సినిమా అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పటిదాకా మేము అక్కడ కూర్చొని ఆ పాట చూస్తూ ఉంటే అద్భుతంగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు అనేటువంటివి ఒక మంచి సందేశం ఉండాలి. సమాజంలో విలువలు పెరగాలి, గౌరవం పెరగాలి, మనిషి యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబించే విధంగా, మనిషి గౌరవం పెరిగే విధంగా, ముఖ్యంగా మహిళల యొక్క గౌరవం మరింత పెరిగే విధంగా సినిమాలు ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఒక మంచి సినిమా ఈ మిస్ మ్యాచ్గా నేను చూడడం జరుగుతూ ఉంది. మిస్ మ్యాచ్ తప్పకుండా సొసైటీతో మ్యాచ్ కావాలని, మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.